వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు చేసిన అన్యాయానికి నిరసనగా బాపట్ల జిల్లా చీరాల పేరాల మసీదు సెంటర్లో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎం కొండయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చే ముందు ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలను ఇప్పుడు విస్మరించి హజ్ యాత్ర రద్దు, దుల్హన్ పథకం రద్దు చేశారని, అదేవిధంగా ముస్లిం మైనారిటీలకు రంజాన్ తోఫా రద్దు చేశారని కొండయ్య అన్నారు. అలాగే విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, చెత్తపై చెత్త పన్ను పెంచి ప్రజలపై పెనుభారాన్ని మోపారని, అదేవిధంగా ముస్లిం ఓట్లతో పాటు ఇతర వర్గాల ఓట్లతోనూ గెలిచి అందరిపై బాధుడే బాధుడు కార్యక్రమానికి తెరలేపారని విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీ సోదరులు ఈనాడు వాళ్ళ మీద కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వము కొన్ని పథకాలను ఇవ్వడం జరిగింది. సరే, ఆ పథకాలని వారు కంటిన్యూ చేస్తుంటే ఈరోజు మనం రోడ్డు మీదకి రావాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈయన ఆ సందర్భంగా మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లిం సోదరులందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మైనారిటీ సోదరులందరూ రోడ్డు మీదకి రావాల్సి 76 సంవత్సరాలు అవుతున్న ముస్లిం బతుకు ఎలా ఉన్నాయంటే ఒకసారి చూడండి. ఆనాడు శ్రీకృష్ణ కమిటీ వేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, అయ్యా భారతదేశంలో అన్ని వర్గాల కన్నా కేంద్రంలో ముస్లింలు ఉన్నారు అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ క్రమంలో దొక్కి ముస్లింలు చూడండి, బిల్లింగ్ పని చేసుకుంటూ, కరెంట్ పని చేసుకుంటూ, చేపలు అమ్ముకుంటూ, చికెన్ అమ్ముకుంటూ, సైడ్ ఇదేనా బతుకులు భారతదేశం? మేము భారతీయ పౌరులమే, 130 కోట్ల మంది 40 కోట్ల మంది భారతీయ ముస్లింలు ఉన్నారు. భారతదేశంలో రక్తం చెందించారు ముస్లింలు, కానీ ముస్లింలు ఏం సమానం అవ్వకుండా, విద్యా ఉద్యోగాలు చట్ట సభలు సమానం అవ్వకుండా లేదు. కారణం ఈ ప్రభుత్వాలు ముస్లిం ఓటు బ్యాంకింగ్ వాడుకున్నారు కదా, ఏ ప్రభుత్వం వచ్చినా ముస్లింకి అభివృద్ధి నుంచి ఏ ప్రభుత్వం ఉందా? 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, ముస్లింకి ఎలాగైనా చేసిందా? అది లేదు. ఈ మొత్తం మీద బీజేపీ వచ్చింది, వచ్చిన కానీ ముస్లిం మీద దాడులు చేస్తున్నారు, రక్తదారాలు చేస్తున్నారు, అడిగినందుకు కేసులు పెడుతున్నారు, గడిస్తున్నారు. మీరు గడిస్తామంటే నాకు సోదరులారా, మన భారతీయ భారతీయ ముస్లింలు మనకి రక్షలు కావాలి. అందరూ చేత పని వాళ్ళే, ఎవ్వరూ ముందుకు రావట్లేదు అడగడానికి. ఎందుకంటే